మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। నేరేడు పండ్లు లేదా గిన్నెకాయలు రుచికే కాదు, ఇవి మనకు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి। నేరేడు పండులో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ప్రకృతి సహజసిద్ధంగా లభిస్తాయి। అనేక పరిశోధనలు నేరేడు పండు షుగర్ వ్యాధికి దివ్య ఔషధంలా పనిచేస్తుందని తేల్చడంతో ఇప్పుడు నేరేడు పండుకు బాగా ప్రాముఖ్యత పెరిగింది। నేరేడు పండును కొన్ని రాష్ట్రాలలో దేవతా ఫలమని భావిస్తారు। అంతేకాదు రామాయణంలో శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు ఎక్కువ భాగం ఈ పండ్లనే ఆహారంగా భుజించి గడిపాడని భారతీయుల విశ్వాసం। మనం తినే ఆహారంలో లేదా వేరే విధంగా మన కడుపులోకి వెంట్రుకలు వెళితే నేరేడు పండు తినగానే మలవిసర్జన ద్వారా వాటిని కరిగించి బయటకు పంపుతుంది। అందుకే మన పెద్దలు సంవత్సరానికి ఒక నేరేడు పండైనా తినాలి అంటారు। నేరేడు పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది। నేరేడు పండ్లు తినటం వల్ల కడుపులో నులుపురుగులు నశిస్తాయి। కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి। నేరేడు పండులోని యాంటీఆక్సిడెంట్స్ మెదడుకు మంచి ఔషధంగా పనిచేసి బ్రెయిన్ షార్ప్గా పనిచేసేలా చేస్తుంది। చదువుకునే పిల్లలు ఈ పండ్ల సీజన్లో వీటిని తినటం వల్ల వారికి అద్భుత జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తాయి। ఈ రోజుల్లో ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారు వీటిని తరచూ తినటం వల్ల మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి। అదే విధంగా వృద్ధులు నేరేడు పండ్లు తినటం వల్ల మతిమరుపును దూరం చేస్తాయి। జ్వరం ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు పండ్ల రసం కలిపి తాగితే చాలా మంచిది। కొంతమంది మూత్రం రాక ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వారు నేరేడు పండ్లు తినటం వల్ల మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది। నేరేడు పండ్లు జీర్ణశక్తిని పెంచుతాయి మరియు కడుపులో గ్యాస్ ను బయటకు పంపి మంచి ఔషధంగా పనిచేస్తాయి। మొలలు ఇబ్బంది పెడుతుంటే ఉదయం పరగడుపున నేరేడు పండ్లను తేనెతో కలిపి తింటుంటే మొలల బాధ పోతుంది। నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి, ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి గుండె జబ్బులు రాకుండా ఎల్లవేళలా మనల్ని కాపాడతాయి। నేరేడు పండ్లు ఈ సీజన్లో తినటం వల్ల సంవత్సరం వరకు మన శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడతాయి। తరచూ నేరేడు పండ్లు తింటుంటే క్యాన్సర్ ఎప్పటికీ రాకుండా కాపాడతాయి। ఇవి నీరసాన్ని బద్ధకాన్ని దూరం చేసి యాక్టివ్గా ఉండేలా చేస్తాయి। నేరేడు పండులోని కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు విటమిన్ సి మన ఒంట్లోని ఎముకలను ఉక్కుల్లా చేస్తాయి। అంతేకాదు మన వ్యాధి నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయి। నేరేడు పండ్లను ప్రతి సంవత్సరం దొరికినంత కాలం తినటం వల్ల షుగర్ వ్యాధి ఎప్పటికీ దరిచేరదు, ఎందుకంటే ఇందులో రక్తంలో షుగర్ శాతాన్ని అదుపు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి। ఎవరైతే తరచూ నేరేడు పండ్లను తింటారో వారి దంతాలు చిగుళ్ళు గట్టిగా ఉంటాయి, అంతేకాదు వారి శరీరంపై గాయాలు అయితే త్వరగా మానిపోతాయి। నేరేడు పండు మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది। నేరేడు పండు రసాన్ని నిమ్మరసంలో కలిపి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది। మూత్రంలో మంట అనిపిస్తే నిమ్మరసంలో నేరేడు పండు రసం 2 స్పూన్లు కలుపుకొని తాగితే మూత్రంలో మంట పోతుంది। జిగట విరోచనాలతో బాధపడేవారు నేరేడు పండ్లు 4 లేదా 5 పండ్లు తింటే జిగట విరోచనాలు తగ్గుతాయి। నేరేడు పండ్లు పేగుపోత మరియు పొట్టలో అలసళ్లను తగ్గిస్తాయి। నేరేడు పండ్లు ఆడవారిలో సంతాన భాగ్యానికి కలిగే అవరోధాల్ని తొలగించి ఆరోగ్యవంతుల్ని చేస్తాయి। చాలామంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంటారు, నేరేడు పండ్లు తినటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి। అంతేకాదు రాళ్లు ఉంటే వాటిని కరిగిస్తుంది। ఈ పండులో జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవి మగవారిలో శృంగార శక్తిని పెంచుతాయి, పురుషాంగానికి కావలసిన రక్త ప్రసరణను ఆటంకం లేకుండా అందించి శృంగార శక్తిని పెంచుతాయి। కాబట్టి శృంగార సమస్యలు ఉన్నవారు తరచూ నేరేడు పండును తినటం చాలా మంచిది। పూర్వం ఏదైనా విషపు పురుగు కొడితే దీనికి నేరేడు చెట్టు ఆకులు ఔషధంగా ఉపయోగించేవారు, దీనికి కాటు ప్రదేశంలో నేరేడు ఆకులను నలిపి కట్టుగా కట్టేవారు, ఇలా చేయగానే విషప్రభావం వెంటనే పోయేది। కాబట్టి నేరేడు ఆకు యొక్క శక్తిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి। నేరేడు ఆకులు నోటి దుర్వాసనను పోగొడతాయి, నేరేడు ఆకులను నమిలి మంచినీటితో పుక్కిలించి ఊసేస్తే నోటి దుర్వాసన పోతుంది,
ఇలా చేస్తే నోటిలో పుండ్లు నోటిపోత కూడా పోతాయి। జూన్ జూలై ఆగస్టు నెలల్లో అంటే ఆషాఢం శ్రావణ మాసాల్లో బాగా దొరికే నేరేడు పండ్లను ఎవరు మిస్ కాకుండా తిని వీటిల్లోని అద్భుత పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి।